పార్టీ నిర్మాణంలో భాగంగా క్షేత్రస్థాయిలో మీరు చేస్తున్న కృషిని మీరు వదలబాకండి. దేనికోసం మనం ఈ ప్రయాణం చేస్తున్నాం? మన ప్రజానికాని కోసం, మన రాష్ట్రం కోసం. ఆ రోజు భారతీయ జనతా పార్టీతో పాటు కొన్ని మంతనాలు జరిపినప్పుడు, సమావేశాలు జరిపినప్పుడు, వాస్తవంగా ఎన్నికలైన 7-8 నెలలకే మనకి ఇంకొక పార్టీతోటి మనకి అవగాహన కుదరాల్సిన అవసరం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆలోచించింది ఏంటంటే, మన పిల్లలకి మనం బలం ఇద్దాం, లా అండ్ ఆర్డర్ క్షీణిస్తుంది, కావాలని మన పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు, మన జన సైనికులు ఇబ్బంది పెడుతున్నారు, భారతీయ జనతా పార్టీతో మనం పొత్తు పెట్టుకుంటే మన వాళ్ళకు ధైర్యం నింపుతుంది మన రాష్ట్రానికి. ఈరోజు ఇది కూడా చెప్తున్నాను నేను మీకు, రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశాలపైన ఎక్కడ కూడా మేము వెనకడుగు వేయం. మన ప్రజల కోసం మేము నిలబడతాం, మన ప్రజల కోసమే మేము పోరాడతాం, మన రాష్ట్రానికి ప్రయోజనం అయ్యే విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం మనకు మన ఇమేలు జరగాలి, మన రాష్ట్రానికి ఇంకా పెట్టుబడులు రావాలి, మన యువతకు ఉపాధి కల్పించాలని ఈ ఒక్క మాట తప్ప స్వప్రయోజనం కోసం కాదు, స్వప్రయోజనం కోసం అసలు కానే కాదు. చాలా బలంగా పవన్ కళ్యాణ్ గారు అడిగారు, మీకేమైనా ఇబ్బంది ఉంటే దేశవ్యాప్తంగా మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం వేరు, మన రాష్ట్రం సంగతి ఏంటి, మన ప్రజల సంగతి ఏంటి. నేను ప్రజల పక్షాన మాట్లాడుతున్నాను. మన రాష్ట్రంలో ఉన్న పెట్టుబడుల గురించి, మన రాష్ట్రంలో గతంలో ఆ ప్రభుత్వం పార్లమెంట్లో ఇచ్చిన వాగ్దానాల గురించి మీరు ఆలోచించుకుని చర్చించుకుని ఏదో ఒక విధంగా మన ప్రజలకి మేలు జరిగే విధంగా మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి, దానికి బలంగా మేము కట్టుబడి ఉన్నాం అనే మాట చాలా స్పష్టంగా చెప్పారు. భారతీయ జనతా పార్టీలో కూడా రకరకాల ఆలోచనలు ఉండొచ్చు, వాళ్ళది భారతదేశం మొత్తం సంబంధించిన పార్టీ, జనసేన పార్టీ మన రాష్ట్రంలో మాత్రం రాష్ట్ర ప్రయోజనాలను ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మన ప్రజలకి మేలు జరిగే విధంగా, మన రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే విధంగా, మన రాష్ట్ర ప్రజలకి మన యువతకి ఉపాధి వచ్చే విధంగానే పవన్ కళ్యాణ్ గారు నిర్ణయాలు తీసుకుంటారు తప్ప మనం ఏ రోజు కూడా ఏ సమావేశంలో కూడా మనం వెనకడుగు వేయలేదు. భవిష్యత్తులో మీరందరూ కూడా మీ ద్వారా కనీసం 100 కుటుంబాలని మీరు కలిసి ఏ విధంగా మన పార్టీ కష్టపడి ఎదుగుతోంది, ఏ విధంగా మన ఆలోచనని పవన్ కళ్యాణ్ గారు మీ అందరి ద్వారా సామాన్య ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు, ఏ విధంగా మన పార్టీ నిర్మాణంలో భాగంగా ప్రతి ఒక్కరికి ఒక స్థానం ఉంది, ప్రతి ఒక్కరికి ఒక గౌరవం ఉంది, పదవుల లోటు ఎక్కడ లేదే, వివిధ కమిటీలు నిర్మాణం చేసుకుంటున్నాం, భవిష్యత్తులో ప్రెసిడెంట్ గారు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారు, రాష్ట్రవ్యాప్తంగా మహిళా కమిటీ, రాష్ట్రవ్యాప్తంగా యువతకు ఒక కమిటీ, అదేవిధంగా కొత్త ఆలోచనలతోటి భవన నిర్మాణ కార్మికులకు కూడా ఒక కమిటీ ఏర్పాటు చేయమని పవన్ కళ్యాణ్ గారు కోరారు. సమస్యలపైన మనం సిద్ధమవుదాం, దానికోసం మనం ముందుకెళ్దాం. నేను ఈరోజు మీ అందరి దృష్టి తీసుకురాగలిగేది ఏంటంటే, క్షేత్రస్థాయిలో ఒక జన సైనికుడు, ఒక వీర మహిళ మన పార్టీకి అండగా నిలబడ్డారంటే ఒక పదవి కోసం మాత్రం కాదు, నిజాయితీగా వాళ్ళు మనతో పాటు ప్రయాణం చేస్తున్నారు, నిజాయితీగా వాళ్ళు మనతో పాటు మన అధ్యక్షులు అని గౌరవించుకోవడానికి వాళ్ళు వస్తున్నారు. నాయకులుగా మనందరం కూడా తగ్గాలి, మనందరం కూడా మన గర్వాన్ని తగ్గించుకుని వాళ్ళకి మర్యాద ఇచ్చే విధంగా, వాళ్ళకు స్థానం కల్పించే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ప్రతి ఒక్కరితో మాట్లాడి సంప్రదించి ఆ గౌరవం నింపుతారో అదే ఆలోచనతో మనం కూడా క్షేత్రస్థాయిలో ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఈ విస్తృత స్థాయి సమావేశం సర్పంచులకి, ఉప సర్పంచులకి, వార్డు మెంబర్లకి మేము ఆహ్వానం పంపలేదు, ఎందుకంటే కోవిడ్ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే పంచాయతీరాజ్ సదస్సు ఒకటి ఏర్పాటు చేయమన్నారు, దానికి సర్పంచుల్ని, ఉప సర్పంచుల్ని, వార్డు మెంబర్ని ఆహ్వానించి ఒక విస్తృత స్థాయి సమావేశం రాష్ట్రవ్యాప్తంగా అందరినీ కూడా మనం ఆహ్వానించి బ్రహ్మాండంగా చేసుకుందాం కార్యక్రమం అని చెప్పారు. రాజ్యాంగం పైన ఉన్న నమ్మకం, పరిపాలన పైన ఆలోచన, కొత్త కొత్త తరహా పథకాలు, వీటన్నిటి గురించి కూడా మీరు అధ్యయనం చేయండి, సమాచారం అందించండి, ఎందుకంటే మనం విలువలతో కూడిన పార్టీ, మనం ఎక్కడ మనం తగ్గం, ఎవరి మాటలో విని ఎవరో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారని మనం తగ్గాల్సిన అవసరం ఎక్కడ కూడా లేదు.